ఆ భగవన్ నామం పలికేటటువంటి భాగ్యం ఉన్న ఏకైక ప్రాణి సృష్టిలో కేవలం మనుష్యుడే. అటువంటి మనుష్యుడికి ఇచ్చినటువంటి అదనపు వరం భగవత్ కథాశ్రవణం. ఈశ్వర కథ వినగలడు. ఆ ఈశ్వర కథ వింటేనే సమస్త సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు శంకర భగవత్పాదులు. భగవంతుని యొక్క కథని చెవులతో జుర్రుకున్నటువంటి వాడు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా భగవన్ నామామృతాన్ని చెవులలోంచి లోపలికి జుర్రుకున్నటువంటి వాడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందగలుగుతున్నాడు. ఇటువంటి భాగ్యం కలిగినటువంటి ప్రాణి మనుష్యుడు. ఆ మనుష్యుని యొక్క జీవితం ఎంత గొప్పదో, అసలు నరుడంతే ఎంత గొప్పవాడో నిరూపించినటువంటి అవతారం రా. మనుష్య జన్మ అంటే అంత చులకనగా చూడబడినటువంటి రోజుల్లో నరుడంటే ఎంత గొప్పవాడో నిరూపించి చూపించాడు. అందుకే ఆయన అవతార పరిసమాప్తి చెయ్యాలి అంటే రావణ సంహారం చేసేసి అవతార పరిసమాప్తి చేసేయచ్చు, కానీ ఆయన అలా చేయలేదు. ప్రతిజ్ఞ చేశారు, దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాన్ని చా, నేను 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద నడుస్తాను. దీని కొరకు అంటే 11,000 సంవత్సరములు నేను ఈ భూమి మీద ఉండి భార్యాసహితుడనై బిడ్డల్ని కని ధర్మాన్ని అనుష్ఠించి ఒక నరుడు ధర్మాన్ని పట్టుకుంటే ఎంత గొప్పవాడు కాగలడో నిరూపిస్తానన్నాడు రాముడు. అటువంటి నరుడి కథ అయినటువంటి రామకథ వినకపోతే, రాముడికి కృతజ్ఞతలు ఆవిష్కరించకపోతే, మనసార రామనామం చెప్పకపోతే, రామచంద్రమూర్తికి నమస్కరించకపోతే ఆ జన్మ వృధా అయిపోయినటువంటి జన్మ. ధర్మాన్ని ఆచరించకండి అంటే జనం తిరగబడతారని మూఢ విశ్వాసాల జోలికి వెళ్ళకండి అంటున్నాడు. పేరు మార్చారు కానీ వ్యవస్థని ధర్మానికి దూరం చేస్తున్నారు. ఆ స్థితి నుంచి మనం రక్షింపబడాలంటే మనకున్న ఆధారం ఒక్కటే, శ్రీరామాయణాన్ని వినాలి, శ్రీరామాయణాన్ని బాగా తెలుసుకోవాలి, శ్రీరామాయణాన్ని తరచి తరచి గమనించాలి. రామాయణం మనకి తెలుసున్న రామకథే కదా అనుకోకండి. నేను మీకు యథార్థం మనవి చేస్తున్నాను, మీరు రామాయణాన్ని ఎన్ని మాటలు చదవండి, ఎన్ని మాటలు వినండి, మీకు రామాయణం కొత్త కోణంలో ప్రకాశిస్తుంది.